ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హరివాస్తు తరఫున ఒక స్పెషల్ డిజైన్, స్పెషల్ ప్లాన్, 3D ఎలివేషన్ విత్ ఇంటీరియర్స్తో పాటుగా ఒక ప్లాన్ వైజాగ్లో మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్లాన్ నిజంగా మీరు ఈరోజు వరకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉండరు, అంటే వాస్తు వాళ్ళు, ఓకేనా? సో వాస్తుకి సంబంధించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇది 100% మనం అనవచ్చు. సో ఇలాంటి ఎపిసోడ్లో అసలు మీకు ఈ ఎలివేషన్ ఎలా వచ్చింది, ఏంటి మొత్తం ఒకసారి నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ముందుగా ఇక్కడ మనం ఒకసారి ప్లాన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది వచ్చేసేసి మీకు కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ ఇది. సో సౌత్లోనే ఒక 30 అడుగుల ఖాళీ పెట్టేసేసి మనం దీన్ని డిజైన్ చేస్తున్నాం. సో ఈ డిజైనింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంప్లీట్గా మీకు నవగ్రహాల ఇల్లు అంటారు, అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ 16 పిల్లర్లతో చేయొచ్చు అంటారు. సో అలాంటి 16 పిల్లర్లకు సంబంధించిన బిల్డింగ్ అన్నమాట ఇది. సో సౌత్ ఫేసింగ్, సౌత్ ఫ్రంట్లో వచ్చేసేసి మీకు 4 పిల్లర్స్ ఇచ్చాము. అయితే మళ్ళీ తర్వాత డిజైన్లో ఏంటంటే 4 పిల్లర్స్ కాకుండా కేవలం 2 పిల్లర్స్ మాత్రమే సెట్ చేసి దీన్ని మళ్ళీ మాడిఫికేషన్ చేసి ఒకసారి 3D చూసాము. ఎందుకంటే 4 పిల్లర్స్ చూసాము, 2 పిల్లర్స్ చూసాము. సో 2 అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మిగతా మనకు అన్ని వైపులా కూడా, అంటే తూర్పు, పడమర మరియు ఉత్తరం, ఈ 3 కూడా 12.5 అడుగులు ఖాళీ. నెక్స్ట్ వచ్చేసేసి మనకు దక్షిణంలో మాత్రం 25 నుంచి 30 వరకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫుల్ ఈ యొక్క 3D వీడియో ఇక్కడ చూడండి. మెయిన్ ఇప్పుడు ఏదైతే ఎంటర్ అవుతుందో ఇక్కడి నుండి ఒక లాంగ్ వ్యూ మీ స్ట్రక్చర్ చూస్తే ఒక రాజమహల్, ఒక రాజభవనం లాగా ఉంటుంది అనమాట, ఒక మంచి ప్యాలెస్ లాగా ఉంటుంది. సో మెయిన్ డోర్ ఆపోజిట్ ఒకటే ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం 3 ఇచ్చాము కానీ ఊరికి అట్లా శాంపుల్గా పెట్టారు. సో మెయిన్ ఎంట్రీ నుంచి మీకు డైరెక్ట్గా ఏదైతే ఆ డోర్ కనబడుతుందో ఇది కంప్లీట్గా సెంటర్ డోర్. గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రంట్ ఎలివేషను దాని తర్వాత ఒకసారి సరౌండింగ్ అంతా చూసిన తర్వాత ఒకసారి ఇంటి లోపల ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం. సో మీరు బయట నుంచి ఈ ఓరియంటేషన్ చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది అక్యురేట్గా మనకు 0 డిగ్రీస్లో సెట్ చేయబడుతుంది, ఈశప్రాచిలో సెట్ చేసి. సో ఇది మొత్తం మన ఖాళీ తూర్పు అనమాట. సో ఈ తూర్పులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకు తూర్పు బాల్కనీ. నెక్స్ట్ మనం ఈశాన్యం వైపు వెళ్తున్నాం. సో ఈశాన్యం వైపు వెళ్తూ ఉంటే ఈ ఈశాన్య మూల కంప్లీట్గా ఖాళీ ఉంటుంది. మళ్ళీ మనకు ఉత్తరంలో ఒక బాల్కనీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీకు ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ అంతా కూడా మీకు 12.5 అడుగులు అనమాట. సో నెక్స్ట్ మీకు ఇది వచ్చేసేసి ఉత్తరం బాల్కనీ, ఇప్పుడు కనిపిస్తుంది ఉత్తరం బాల్కనీ. సో ఉత్తరం నుంచి మళ్ళీ సెంటర్ చూపిస్తాను నేను, తర్వాత లోపల నుంచి ఒకసారి చూపిస్తాను. సో మళ్ళీ ఇదంతా వాయువ్య మూల. సో ఇక్కడ ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ తీసుకుంటే అసలు ఇంటి గర్భానికి టచ్ కాకుండా ఎలా తీసుకున్నాం, సో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవి ఎక్స్టెన్షన్స్లో ఉండే టాయిలెట్స్. ఇవి ఈ ఎక్స్టెన్షన్లో ఉండే టాయిలెట్స్ అనేవి కంప్లీట్గా ఇంటి యొక్క గర్భానికి సంబంధం లేకుండా ఎక్స్టెన్షన్లో ఉంది. సో ఇది ఒకటి నైరుతి వైపుగా, ఒకటి వాయువ్యం వైపుగా. ఇది మీకు పడమర మళ్ళీ సెంటర్ డోర్ అనమాట ఇది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనము నైరుతి మూల కనిపిస్తుంది మీకు, స్థలానికి సంబంధించిన నైరుతి మూల. సో స్థలానికి సంబంధించిన నైరుతి మూల, దాంతోపాటుగా మళ్ళీ మీకు గేట్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనం కేవలం ఒక సెంటర్ గేట్ తీసుకుంటున్నాం, అవసరం అనుకుంటే ఆగ్నేయంలో ఇంకొక కార్ పార్కింగ్కి సంబంధించిన గేట్. సో ఫ్రంట్ ఎలివేషన్ ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా కూడా ఓపెన్ గార్డెన్ టైప్ వచ్చేస్తుంది. సో దక్షిణంలో ఖాళీ ఉండొద్దు అన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఛాలెంజింగ్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ మీరు ఒక్కసారి అవుటర్ లుక్ చూస్తే, ఒక లాంగ్ షార్ట్లో చూస్తే కనుక ఒక రాజభవనం లాగా ఉంటుంది, ఒక రాజమహల్ కూడా అనుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మళ్ళీ ఇంటీరియర్గా ఒకసారి చూస్తే, అంటే అసలు లోపల ఎలా సెట్ చేశారు, ఏంటి వీటికి సంబంధించిన వివరాలు చూడాలంటే ఇక్కడ చూడండి. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కరెక్ట్గా వీటికి సంబంధించిన ఇది రోడ్, రోడ్ నుంచి మన గేట్. సో ఇక్కడ కార్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి జస్ట్ అట్లా దిగి అట్లా లోపలికి వెళ్ళడం అనమాట. సో ఒక గృహానికి సంబంధించి ఖచ్చితంగా మధ్య ద్వారం ఉండాలనేది 100% నంబర్ 1, అందులో ఎలాంటి ప్రశ్నలు అవసరమే లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెప్స్ అన్ని తీసుకున్నారు, 1, 2, 3.
మనకు రూల్ ప్రకారం అసలు ఎన్ని స్టెప్స్ ఉండాలి అని మాట్లాడతాం కదా, మూడే స్టెప్స్ అండి. సో ఈ మూడు స్టెప్స్. సో నెక్స్ట్ ఇది వరండా, మనకు దక్షిణానికి సంబంధించిన వరండా. చాలా మంది దక్షిణంలో ఖాళీ పెట్టొద్దు అని మాట్లాడతారు కదా, చూడండి లైవ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ దక్షిణం కొంచెం కట్ చేసి మనము డోర్ వెనక్కి తీసుకున్నాం. దీన్ని ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఫ్రంట్ రూమ్ అనమాట. ఇది ఫ్రంట్ రూము. ఇది వచ్చేసేసి ఎవరన్నా బయట సిట్అవుట్, ఎవరన్నా బయటి వాళ్ళు వస్తే మాట్లాడడానికి ఆగ్నేయంలో సిట్అవుట్. సో ఇది ఆగ్నేయంలో సిట్అవుట్. సో ఈ అవుట్ సైడ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది వచ్చేసేసి మెయిన్ ఫ్రంట్ ఫోయర్ అంటారు కదా, ఆ ఫోయర్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మీకు పైన ఓపెన్ టు స్కై డబుల్ హైట్ అనేది దక్షిణంలోనే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎవరన్నా బయటి వాళ్ళు వస్తే మీకు డైరెక్ట్ కనిపించడానికి పైనుంచే చూడొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి లుక్ ఉంది. దాని తర్వాత దీనిని మనకు ఒక ఇంజనీర్ గారు రికమెండ్ చేశారు. ఇది వచ్చేసేసి మనకు తూర్పు సెంటర్లో కంప్లీట్ హాల్ అనమాట. ఇది తూర్పు మధ్య ద్వారం. ఇది ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్కి జస్ట్ అటు పక్కకు తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది పడమర వైపు వెళ్తున్నాం. సో పడమర వైపు వెళ్తూ ఉంటే అక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది పడమర ద్వారం అనమాట. సో పడమరలో ఒక చిన్న సిట్టింగ్, మళ్ళీ నైరుతిలో ఒక మాస్టర్ బెడ్రూమ్. ఈ విధంగా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇదంతా మాస్టర్ బెడ్. ఇక్కడ చూడండి, ఎక్స్టెన్షన్స్లో మనకి ఇందాక కనిపించినాయి కదా, ఎక్స్టెన్షన్స్లో టాయిలెట్స్. ఇదంతా కూడా నైరుతికి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్. సో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం బయటికి వస్తే కేవలం మాస్టర్ బెడ్రూమ్లోని వాళ్ళు మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఈ చిన్న సిట్అవుట్ అనమాట, జస్ట్ వాళ్ళ పర్సనల్ కోసం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు సెంటర్లోకి వస్తే బ్రహ్మస్థానం ఏరియా, ఇప్పుడు మనం ఉన్నది బ్రహ్మస్థానం ఏరియా. ఇక్కడ నుంచి మళ్ళీ ఉత్తరం చూస్తే ఇది మన కంప్లీట్గా డైనింగ్. సో డైనింగ్ నుంచి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్రిడ్జ్. దాని తర్వాత జస్ట్ ఒక ఇంటీరియర్ లుక్ ఎలా ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇది మనకు వాయువ్యంలో ఒక కిచెన్ సెటప్ చేసాం. ఉత్తరంలో నుంచి వాటర్ వచ్చి గిన్నెలు కడుక్కునే విధంగా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఉత్తర ద్వారము. మళ్ళీ పూజ గది గురించి చాలామంది మాట్లాడతారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈశాన్యంలోనే పూజ గది. ఇక్కడ చూడండి, ఈశాన్యంలో ఈ విధంగా పూజ గది. మళ్ళీ ఇక్కడ గోడ వచ్చేస్తుంది, యాక్చువల్గా అది క్లియర్గా కనబడడం లేదు. సో ఈశాన్యం రెండు భాగాలు వదిలేసేసి మూడవ భాగం నుంచి మెట్లు తీసుకొని మళ్ళీ మొదటి అంతస్తులోకి వెళ్ళిపోతున్నాం. సో మొదటి అంతస్తులో వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇది బ్రహ్మస్థానం ఏరియా. ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ రోడ్ సైడ్ అనమాట, కింద కనిపిస్తుంది కదా ఇందాక. సో ఆ విధంగా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా మిగతావన్నీ కామన్ సేమ్ టు సేమ్ వచ్చేస్తాయి అనమాట, అంతే. సో మీకు ఒకసారి అసలు ఈ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న ఈ వీడియో ఒక 3D వ్యూలో ఎంత అద్భుతంగా ఉంది చూసారు కదా. సో నిజంగా మన హరివాస్తు యొక్క డెవలప్మెంట్ ఇప్పుడు ఏంటి అంటే, ఇన్ని రోజులు మనం 2D ప్లాన్స్ ఇచ్చాం, ఇక నుంచి మనం 3D లోకి అడుగు పెడుతున్నాం. సో 3D కి సంబంధించిన కంప్లీట్ సెటప్, దాని తర్వాత స్ట్రక్చరల్కి సంబంధించి కూడా ఒక ఇంజనీర్తో మాట్లాడడం జరుగుతుంది. సో స్ట్రక్చరల్, 2D ప్లాను, 3D ప్లాను, టోటల్ ఎవ్రీథింగ్ కేవలం మీరు హరివాస్తు నుంచి మాత్రమే తీసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలన్నా, ఇలాంటి 3D వీడియోస్, దాని తర్వాత వాస్తుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం, ఒరిజినల్ శాస్త్రపరమైన అవగాహన తెలుసుకోవాలన్నా మా హరివాస్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.